అతను విచక్షణకే వదిలేస్తానన్న. ఎందుకంటే నేను మాట్లాడితే చాలా మాట్లాడచ్చు, కానీ నాకు కొన్ని పరిధులు ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అతను ఒక స్కామరు, దొంగ బళ్ళు నెంబర్లు తిప్పి ఒక బండికి ట్యాక్స్ కట్టి నాలుగు బండ్లు తిప్పినప్పుడు బాలసుబ్రహ్మణ్యం, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నాడో ఆయనే కేసు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చిన రోజున ఆయన మీదకి గొడవకి వెళ్ళి ఆయన ఆ గొడవలో మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఇవాళ కేసునేని నానిది. మేము అడుగుతా ఉన్నాం, నీ ప్రాపర్టీలన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి, ఎన్పిఏ అయిపోయి ఉన్నాయి, నీవెన్ని ఆస్తులన్నీ బ్యాంకు లోన్లు ఉన్నాయి, నీకు ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఇతరుల మీద మాట్లాడుతూ ఉన్నావు, కాబట్టి అతని వ్యాఖ్యలకి విలువ లేదు, రేపు అతనికి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు.